హాయ్ సౌర్య, హాయ్ సార్. ఫుల్ జోష్లో ఉంటున్నారు. నిన్న ట్రైలర్ లాంచ్ తర్వాత జోష్ మరింత డబుల్ అయిందా? అవును సార్, ట్రైలర్ అంటే నేను సినిమా చూస్తాను, మా టీం అంతా చూస్తాం, బాగుంది అనుకున్నాం, డెఫినెట్లీ హిట్ అవుద్దాం అనుకున్నాం. సో దాని తర్వాత ఫస్ట్ మా సినిమా నుంచి ఒక 2 మినిట్స్ బయటకు వెళ్తుంది, కంప్లీట్ 2 మినిట్స్. అది జనాలకి ఎలా రిసీవ్ చేసుకుంటారని చిన్న భయం అయితే ఉంది. సో బయటికి వెళ్ళిన తర్వాత అందరికి నచ్చడం, అందరు దాన్ని పాజిటివ్గా తీసుకుని బాగా వైరల్ అయింది. బేసిక్లీ చాలా బాగుంది, చాలా క్లాసిక్గా ఉంది, చాలా కాంటెంపరీ సబ్జెక్ట్లో ఉందని చెప్పి. సో మనం అనుకుంది సక్సెస్ అయిందిరా, మనం ఎలా అయితే ఆలోచించామో అలాగే జనాలు అనుకుంటున్నారు అనిపించింది, హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా మీరు మొదట అనుకున్న సబ్జెక్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మారే సార్, కొన్ని మధ్య మధ్యలో మారాయి, మారడం మంచిదే అయింది అనిపించింది. అంటే వరుడు కావాలని టైటిల్తో సబ్జెక్ట్ మొదట మీ దగ్గరకు వచ్చిందా? వచ్చింది సార్. అది మళ్ళీ కంప్లీట్ చేంజ్ అయింది? కంప్లీట్ కాదు సార్, ఆ లైన్ అయితే అదే ఉంది. ఈ లాక్డౌన్ ఈ ప్రాసెస్ వల్ల మళ్ళీ కొంచెం చేంజ్ అయ్యి. సో బెటర్మెంట్కి వచ్చి ఇప్పుడు మేము షూటింగ్ వచ్చేసరికి ది బెస్ట్ వచ్చింది. మీరు ట్రైలర్లో చెప్పని వెర్షన్ ఏదో ఇంకా ఉంది అని చెప్పి నిన్న ఆయన స్టేజ్ మీద చెప్పాడు. అవును అవును, ఏంటో చెప్పని వంశీ గారు చెప్పారు. అది ఒక సెకండ్ హాఫ్ లో ఒక ఎపిసోడ్ ఉంది సార్, ఒక 15 మినిట్స్ ఎపిసోడ్ ఉంది. సో అది జనాల నుంచి హైడ్ చేశాం సార్. ఎందుకోసం? ఎందుకంటే థియేటర్లో చూస్తే బాగుంటుంది, ఒక ఫ్రెష్నెస్ ఫీల్ అవుతారు ఆడియన్స్. అంటే మరీ సర్ప్రైజ్ అనేం కాదు, బట్ ఆ చూసినప్పుడు ఆ చిన్న అరే భలే ఉన్నారే అని ఒక చిన్న క్యూట్ మూమెంట్స్ని కోల్పోతారు చూపిస్తే అని చెప్పి. ఇది ఒక లవ్ స్టోరీ అని తెలిసిపోతాం. అమ్మాయిని మీరు ఎలాగా మీ వైపు తిప్పుకోవాలనుకున్న ప్రయత్నం. అవును, ఇదంతా కనిపిస్తుంది. ఒక రిజిడ్గా ఉండే అమ్మాయి, పెళ్లి మీద ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉండే అమ్మాయి. ఇది కాకుండా ఆ చిన్న ఎపిసోడ్లో ఏముంటుంది అన్నది ఇంట్రెస్ట్? అవును సార్, చిన్న ఎపిసోడ్లోనే కథకు సంబంధించిన క్యారెక్టరైజేషన్స్, ఎందుకు ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది, ఎందుకు ఏంటి అని. సినిమా టోటల్ అంతా 15 మినిట్స్లో డిపెండ్ అవును సార్, అందుకే దాయడం జరిగింది. ఇన్నేళ్ళ జర్నీ తర్వాత ఏ సినిమా చెయ్యాలి, ఏ సినిమా చెయ్యకూడదు, ఒక ఐడియా క్లారిటీగా వచ్చిందా? వచ్చింది సార్, వచ్చినా సార్ కొనుక్కుని మన చేతిలో ఉండవు సార్, అలా వెళ్ళిపోతూ ఉండాలి. అంటే మన చేతిలో తీసుకుందాం అనుకుంటే 10 మంది మన వైపే చూపిస్తారు. సరే సర్లే, మంచిగా చెడు టైం బాగున్నప్పుడు అన్నీ కలిసి వస్తాయి, చెడు కూడా మనం మంచిగా కలిసి వస్తుంది. సో నేనైతే టైం బాగుంది అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ నచ్చని ప్రాజెక్టులు కూడా నచ్చేలాగా వస్తున్నాయి. ఎక్కడో ఏదో ఏదో దేవుడు ఇలా మొత్తం క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాడని. అదే దేవుడు ప్లీజ్ అంటే నమ్మకాలు బాగా ఉన్నాయా? నాకు లేదు సార్, మా అమ్మకు బాగా ఉన్నాయి. నువ్వు దేవుని నమ్ముకో దేవుని నమ్ముకోమ్మా, నా వల్ల కాదమ్మా, బట్ ఒక దేవుడైతే ఉన్నాడు, అది జీసస్సా ముస్లిమా హిందువా అని మనం ఎవరైనా చెప్పలేము, బట్ ఒక దేవుడైతే ఉన్నాడు. అది చూసుకుంటాడు లేమ కంగారు పడకు. నాకు మా అమ్మే, మా మమ్మీ డాడీ నాకు దేవుళ్ళు. అసలు కోర్ పాయింట్ ఏంటి వరుడు కావాలి? నాకు భయంగా ఉంది సార్, స్టోరీ ఎక్కడ చెప్పేస్తాను అని చెప్పి. కోర్ పాయింట్ ఏం లేదు సార్, అంటే సింపుల్గా చెప్పాలంటే సార్, నేను కథ విన్నప్పుడు ఏదైతే నాకు నచ్చిందో పాయింట్ ఒప్పుకోవడం జరిగిందో, ద కోర్ పాయింట్ అదే నేను నమ్ముతున్నాను సార్. మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు కానీ, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి 30 సంవత్సరాల దగ్గర వాళ్ళు కానీ అలా రాగానే పెళ్ళి చేసుకో అంటారు. అది ప్రతి ఇంట్లో జరిగే ఒక టాపిక్. సో ఆ టాపిక్ మీద ఒక సినిమా మనం రన్ చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అది. సో ఐ సెడ్ ఎస్, అందుకే వెంటనే నేను సినిమా చేస్తానని చెప్పేసి. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, 1-2 సార్లు అడిగింది ఏంటంటే, ట్రైలర్లో అమ్మాయి ఇష్టపడకపోవడం, అబ్బాయి అమ్మాయిని ప్రెజెంట్ చేయడం, అమ్మాయికి గార్డ్గా భూమి చుట్టూ ఆకాశం ఉందని అనడం, ఇది రొటీన్గానే ఉన్నట్టు అనిపిస్తుందా, లేకపోతే అందులో ఇంకేమైనా కొత్తదనం ఉందా? సార్ యాక్చువల్ చెప్పాలంటే ప్రతి లవ్ స్టోరీ రొటీన్గానే ఉంటుంది సార్, కానీ వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కొత్త కొత్త సీన్లే డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తాయి చూసే వాళ్ళకి. ప్రేమించడం అందరూ ఒకేలా ప్రేమిస్తారు, బట్ ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒకరిని ప్రేమించేటప్పుడు ఒక విధంగా పడిపోతారు. ఒకసారి చూసిన వెంటనే పడిపోతారు, 1 రోజు 10 రోజులు పడతారు, వారం రోజులు పడతారు. సో ఈ ప్రాసెస్ ఏంటంటే, అమ్మ ఎప్పుడు పడింది, అబ్బాయి ఎప్పుడు పడ్డాడు, ఎలా పడ్డారు అనేది సినిమా సార్. ఇది లవ్ స్టోరీ గారు ఎప్పటికొకటి పడ్డక తప్పదని చెప్పారు మీరు. అంతే సార్, అంటే లవ్ స్టోరీ అనేది అన్నింటిలో సింపుల్గా, అంటే ఇందులో ఆ సీన్లు అన్ని ఫ్రెష్నెస్ చాలా ఫ్రెష్గా ఉంటాయి సార్. సినిమాలో సీన్స్ అన్ని చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేను మీకు చాలా ఫ్రెష్గా కనిపిస్తాను, రితు వర్మ కానీ వేరే ఆర్టిస్టులు కానీ అందరు మీకు ఒక కొత్త శౌర్య, కొత్త రితు వర్మ, కొత్త సినిమాలు వస్తున్నట్టు అనిపిస్తుంది, ఒక ఫ్రెష్ లుక్. ఒక పెద్ద బ్యానర్,
హరికాసిని సిస్టర్ కన్సర్న్ అయినా ఆల్మోస్ట్ అది కూడా వాళ్ళ బ్యానరే కాబట్టి ఇంతవరకు చేసిన వాటిలో పెద్ద బ్యానర్ ఇదేనా? వారాహి, వారాహి నాకు పెద్ద బ్యానరే. అండ్ దానంతా సితారా ఇప్పుడు ఐ థింక్ లైకాతో చేసాను సార్. లైకా తమిళ్ మన తెలుగులో తెలుగులో సినిమాలు చేస్తూ ఒక పెద్ద బ్యానర్ అనిపించుకున్నది ఇదే. యా ఇదే సార్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? వెరీ గుడ్ సార్, వెరీ కంఫర్టబుల్. అంటే ఒక సినిమా ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు సార్ ఫస్ట్లో బాగుంటాం, మధ్యలో కొట్టుకుంటాం, ఎండింగ్లో బాగుంటాం. ఇది కంపల్సరీ ప్రాసెస్ సార్. అది మా సినిమా కదా, అన్ని సినిమాలకి అదే జరుగుద్ది. ఏ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ కన్నా, ఎందుకంటే 6 నెలలు 1 సంవత్సరం కలిసి ఉండాలని మనిషి ఉండాలంటే సంవత్సరం మనం మామూలుగా ఉండలేము సార్. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అరుచుకుంటాం, మళ్ళీ కలుసుకుంటాం. ఈ ప్రాసెస్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం స్టార్ట్ అవుద్ది. సో స్టార్ట్ అయితే బాగుంటుంది సార్. ఒకరు స్టార్ట్ అవ్వడం బయటికి వెళ్ళిపోతే మనం ఏం చేయలేము. అంటే ఈ ప్రాసెస్లో ఇక్కడ కూడా కొట్టుకోవడం తిట్టుకోవడం జరిగిందా? ప్రతి ప్రాజెక్ట్లో ఉంటుంది సార్. అది ప్రతి ప్రాజెక్ట్లో ఉంటుంది. ఒకసారి డైరెక్టర్తో గొడవ వద్ది, ఒకసారి హీరోయిన్తో గొడవ వద్ది, ఒకసారి ప్రొడ్యూసర్తో గొడవ వద్ది, ఒకసారి ఆర్టిస్ట్లు. ప్రతి సినిమాకి ఇంట్రెస్ట్లో జరుగుతుంది సార్. సో అది మనం కలుపుకుంటూ పోతూ ఉంటాం, ఇంకంతే తప్పదు సార్. సరే, నాకు తెలిసి ఇంతవరకు ఇలా ఎవరు ఓపెన్గా చెప్పలేదు. సరే, నిజం సార్, మనం ఒప్పుకోవాలి సార్. అది డెఫినెట్లీ సార్, ఎందుకంటే సంవత్సరం కలిసి ఉంటాం కదా సార్. సినిమా ఒప్పుకునే ఎవరితో గొడవలు ఎవరితో అందరితో గొడవలు అవుతాయి సార్. అందరికి అందరికి గొడవలు గొడవలు చెప్పండి. సరదా గొడవలు ఎవరు? అన్ని సరదా గొడవలే సార్. అంటే ఆ క్షణంలో నాకు నచ్చపోవడం, ఆ క్షణంలో డైరెక్టర్ నచ్చపోవడం, ఆ క్షణంలో వేరే వాళ్ళకి నచ్చపోవడం. సో ఏంటంటే సినిమాలో 4 పిల్లర్స్ ఉంటాయి సార్. ఈ 4 పిల్లర్స్లో ఏదో ఒకటి నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పడం కాదు, నాదే కరెక్ట్ అన్నప్పుడు ఇవన్నీ వచ్చే తప్పులు సార్. సో ఏంటంటే ఈ ప్రాసెస్లో మనం సరి చేసుకుంటూ మళ్ళీ చూసుకుంటూ మళ్ళీ రీషూట్లు చేసుకుంటూ, సో ఈ ప్రాసెస్ అనేది ఒక మర్చిపోలేని ఒక అనుభూతి సార్. ఇది ప్రతి సినిమాకు జరుగుద్ది. అది ఈ సినిమాకి ఎలా ఎన్ని రీషూట్లు చేశారు? రీషూట్లో ఒకసారి వేసాం, 2 డేస్ వేసాం అంతే. ఎన్ని గొడవలు? గొడవలు అంటే అన్ని సినిమాలు ఉంటాయి సార్, కానీ చిన్న చిన్న గొడవలు అయినాయి. రీతుతో ఏమైనా అయ్యాయా? లేదు సార్, రీతు అవ్వలేదు. చిన్న చిన్న గొడవలు అంతే. నాకు రీతుకి అయితే ఏమవలేదు. అవునా? మంచి అమ్మాయి. నిన్న ఫంక్షన్ రాకపోయేసరికి అందరూ రీతు మీకు గొడవ అనుకున్నాను, మీరు కూడా అన్నారు కదా. నేను అందుకే చెప్పాను సార్, మళ్ళీ ఎవరో ఒకరు రాస్తారు ఎందుకులే అని చెప్పి. నాకు రీతికి ఏం గొడవలు లేవు. నేను ప్రమోషన్ సినిమా షూటింగ్లో ఉందని చెప్పాను. ఎందుకు రేపు వస్తుందా? రేపు వస్తుందా? నేను అడిగాను సార్ ప్రొడ్యూసర్ గారిని, రేపు వస్తున్నారు. మీకు ఓన్ బ్యాండ్ ఉంది. రెండు నాకు తెలిసినంత వరకు మీకు స్క్రిప్ట్ సైడ్, డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. సైడ్ ఉంది సార్ నాకు బాగా ఉంది కదా. బట్ ఇలాంటి పెద్ద బ్యానర్లో చేసినప్పుడు మీరు కలుగు చేసుకోవడానికి కానీ ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఏమైనా అవకాశం ఉంటుందా? సినిమాకి తీసేటప్పుడు ఇన్పుట్స్ అనేది ఇంపార్టెంటే సార్. అది కొంచెం నేను ఇస్తాను. కెమెరామ్యాన్ కూడా చెప్తాడు ఈ సీన్ పడదు, బాగోదు అని చెప్పి. ఎందుకంటే ఆ సినిమాకి అందరూ నచ్చగా పనిచేస్తున్నాం. సో కొన్ని కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటారు డైరెక్టర్, కొన్ని ఇన్పుట్స్ తీసుకోరు. బికాస్ మొత్తం హోల్ పిక్చర్ తెలిసిందే డైరెక్టర్కి, ఆవిడే స్టాండ్ తీసుకోవాలి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సార్ డైరెక్టర్. సో సినిమా ఒకసారి మనం 95% సినిమా అయిపోయి మనం యావిడ్లోకి వెళ్ళి చూసేటప్పుడు యాజ్ ది ఆడియన్స్ వచ్చి కనిపిస్తుంది, తప్పులన్నీ కనిపిస్తాయి అక్కడ. అప్పుడు మీరు నేను ఎవరైనా మన పాయింట్ అవుట్ చేయొచ్చు. సో అక్కడ మన స్కోప్ ఉంటుంది. ఇక్కడ తప్పు అయింది, మళ్ళీ రీషూట్ చేద్దాం. ఇది కా చెప్పాను కదా, ఇది తప్పు అయింది, ఇది మళ్ళీ రీషూట్ చేద్దాం. సో స్కోప్ అనేది ఇప్పుడు మనకి యావిడ్ వచ్చేసింది కాబట్టి మనకు చాలా ఈజీ అయిపోయింది సార్. తప్పులు జనాలకు ముందే మేము చూసేసుకుంటున్నాం. నాగశౌర్య, నేను ఎందుకు అడిగానంటే మీ సొంత సినిమాలకు వచ్చేసరికి గతంలో ఒకటి రెండుసార్లు మీరు డైరెక్టర్ని ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతారు డైరెక్షన్లో కానీ స్క్రిప్ట్లో అని చెప్పి ఒక కంప్లైంట్ అయితే వినిపించేది. నిజమా అది కదా సార్? ఆ ప్రాబ్లం ఏంటంటే, నిజం ఏంటంటే వాళ్ళ పని చాలా సరిగ్గా చేయకపోతే నేను సరిగ్గా చేయమని చెప్పడం కూడా తప్ప సార్. సో డెఫినెట్లీ నేను తీసుకొచ్చి కూర్చోబెట్టాను సార్. అండ్ నాకేంటంటే సినిమా తప్పైతే ఆవా అంతే, ఆ డైరెక్టర్ జీవితం కూడా పోయినట్టే కదా సార్. నేను మ్యాక్సిమం కొత్త డైరెక్టర్లు చేశాను, నా జీవితం పాటు అతని జీవితం కూడా పోద్ది. సో సీరియస్నెస్ ఉండాలి అంటాను సార్. ప్రొఫెషన్కి వచ్చినప్పుడు కొంచెం సీరియస్నెస్ ఉండాలి అని. కొన్ని ఆ టైంలో మీకు కొంచెం కోపం ఎక్కువ వస్తుంటుందా సార్? కోపం వస్తుంది సార్, వస్తుంది. సో మేము చాలా ఎమోషనల్గా ఉంటాం సార్, చాలా డెలికేట్గా ఉంటాం. నేనే కదా ఆర్టిస్టులు అందరం, అప్పుడే కదా సార్ మేము బాగా పోర్ట్రేట్ చేయగలం సినిమా మీద. మేము బాగా పోర్ట్రేట్ చేయగలం ఎందుకంటే నేను కొత్త కారు కొనుక్కుంటాను సార్. కొత్త కారు కొనుక్కుని నేను షూటింగ్ వెళ్తాను, వెళ్ళి మీరు ఇప్పుడు ఆడవాలంటారు, నేను లోపల చాలా హ్యాపీగా ఉంటాను. కానీ అక్కడికి వెళ్ళి ఆడవాలి అంటే ఎంత సెన్సిటివ్, నా హార్ట్ని నేను బాధ పెట్టుకుంటున్నాను, ఆ హ్యాపీనెస్ మర్చిపోయి నేను ఏడుస్తున్నాను. సో మేము ఎప్పటికప్పుడు అలా షిఫ్ట్ అయిపోతూ ఉంటాం సార్, చాలా డెలికేట్గా ఉంటాం. ఆ టైంలో మేము ఎక్కువ బయటకు వచ్చినది కూడా నటించినాం,
పొద్దున్న 6 నుంచి ఈవినింగ్ 6 వరకు నటిస్తాం సార్. ఇంటికి వచ్చి వచ్చి కూడా నటించాలంటే ఫ్రస్ట్రేట్ అయిపోతాం. సో అందుకనే యాక్టర్స్కి, మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్కి పర్సనల్ లైఫ్ కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది, కొంచెం డిస్టర్బ్గానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళుగా ఉండడానికి ట్రై చేస్తారు, ఇంట్లో కొంచెం గొడవలు అవుతూ ఉంటాయి. సో మీరు చెప్పినట్టుగా కోపం రావడం కానీ, ఇంత చిన్న విషయం అర్థం చేసుకోలేకపోతున్నాం అని, సో ఇలాగా వస్తుంది సార్, తప్పదు. ఇంకా వెన్ యూఆర్ ఎమోషనల్లీ అటాచ్ టు వన్ ప్రాజెక్ట్ కోపాలు వస్తాయి సార్. అంటే యాక్చువల్గా నేను అడిగింది మీ షూటింగ్ లొకేషన్లో డైరెక్టర్ల మీద, బట్ మీరు దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి శౌర్య ఇంకా బ్రహ్మచారి పెళ్లి కాలేదు, ఇప్పుడే ఇంటికి వచ్చి ఎమోషన్ అయిపోతా, గొడవలు అయిపోతాయి చెప్తుంటే. అంటే సార్, అది ఏ అమ్మాయి ధైర్యం చేసి మీ జీవితంలోకి రావాలనుకుంటుంది? నాకు అది బెటర్ అయ్యే సార్. అవునా? అదేంటి, యాజ్ ఆఫ్ నో బాండ్స్ అయ్యి లైఫ్ లాగా ఎలా అన్నాడని. ఏమో సార్ చూడాలి, దేవుడు ప్రకారం ఆల్రెడీ టైటిల్ పెట్టేశారు కదా, ఎవరికి కావాలేనో అని. సో ఎవరో అమ్మాయి ఆ టైటిల్ పెట్టి మీ దగ్గరికి? ఏమో సార్ తెలియదు. నిన్న స్టేజ్ మీద అంతమంది కేవలం మీ అందం గురించి మాట్లాడుతుంటే, మీ ఎమోషనల్ సీన్స్లో కానీ ఫైటింగ్ సీన్స్లో కానీ మిగతా వాటి గురించి ఏమి పెట్టించుకోకుండా కేవలం ఎలా వీలయ్యారు? హ్యాపీ ఫీల్ అయింది సార్. నిజంగా అంటే ఈ 2 ఇయర్స్, లాస్ట్ 2 ఇయర్స్ ఫిట్నెస్ మీద చాలా ఫోకస్ చేశాను. సో దానివల్ల అది ఇప్పుడు పే ఆఫ్ అవుతున్నారు. ఇప్పుడు నాకు అంటే 2 సంవత్సరాల నుంచి సినిమాలు రిలీజ్ లేవు సార్. 2 ఇయర్స్ నుంచి ఏంటంటే జిమ్ చేస్తున్నాను, బాడీ ఫిట్ పెంచుకుంటున్నాను, కానీ ఏది రిలీజ్ అవ్వట్లేదు. ఎలా అసలు బాగున్నానా బాగాలేదా, నేను మళ్ళీ నార్మల్గా కొంచెం చెబ్బే అయితే బాగుంటుందా, అంటే ఆడియన్స్ నుంచి నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేది బయట నుంచి. ఇప్పుడు నాకు వన్స్ రిలీజ్ అయ్యి ఇప్పుడు బాగున్నావు అంటే ఎస్ నేను చేసేది కరెక్టే, ఇంకా నేను ఇంకా ఫోకస్గా ఉండాలి, ఇంకా ఫోకస్గా ఉండాలి. నిన్న నాకు ట్రైలర్లో నుంచి మంచి బూస్ట్ ఇచ్చింది సార్. స్టార్టింగ్ ఆ బూస్ట్ నిజంగా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇప్పుడు ఒక చిన్న డైలమా కొంచెం క్లియర్ చేసింది. ఈ ఫిట్నెస్ కోసం మీరు చాలా స్పెండ్ చేశారు టైం కాకుండా, అమౌంట్ కూడా, అది ఏంటి దాని విశేషాలు ఏంటి సార్? అదే మీ ఓన్ జిమ్ అంతా స్పెండ్ చేసి. అంటే సార్, జిమ్ అనేది మనకి ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు సార్ ఒక్కొక్క టైం ఒక రోజు ఉంటుంది సార్. ఒకరోజు నైట్ షూట్ చేస్తాం, మార్నింగ్ పడుకుంటాం. సో మనకి రెగ్యులర్ జిమ్కి మనం వెళ్ళలేము సార్. మనతో పాటు ఉండే ఒక ట్రైనర్ కావాలి కంపల్సరీ. అలాగే నాకు యాంటోనియన్ ఒక ట్రైనర్ దొరికాడు, నేను బాగా ట్రైన్ చేశాడు. ఫస్ట్ నన్ను అర్థం చేసుకున్నాడు, నేను ఏం తింటాను, నేను ఇంటికి పడుకుంటాను, సో నేను ఎంతవరకు చేయాలి జిమ్. మళ్ళీ నా ఫేస్ పాడవకూడదు సార్, చాలామంది 6-ప్యాక్ 8-ప్యాక్ చేసిన వాళ్ళందరూ ఫేస్లు పాడైపోయింది. సో దాని గురించి మేము అసలు ఎనీ షార్ట్ కట్స్, అసలు ఏ షార్ట్ కట్ వద్దు, మనకి న్యాచురల్గానే వెళ్దాం అని ఫేస్ పాడవకుండా ఎలా చేయాలని దానికి ఒక చిన్న రీసెర్చ్ చేసాం. చేసి తను బాగా కష్టపడ్డాడు నా బాడీ మీద ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వన్స్ నేను నా ఫేస్ పాడైపోయిందంటే బ్యాడ్ నేమ్ తనకి నాకు ఇద్దరికి. సో బాగా కష్టపడ్డాడు నా దీనిలో ఉండాలని చెప్పి. అండ్ ఫిట్గా కనిపించినప్పటి నుంచి ఏంటంటే సార్, నా లైఫ్ స్టైల్ మార్చాడు సార్. యాంటోనియో అతను సీరియస్గా ఉండడం, ఇలా ఉండాలన్నా ఇలా ఉండాలన్నా అది నాకు నచ్చింది సార్. బేసిక్లీ ఒక మనిషి మన గురించి పోరాడుతున్నాడు, నేను బాగుండాలి అని చెప్పి. అది తప్పని నాకు ఉంది, కానీ ఒక 2 ఇయర్స్ అది నాకేంటంటే కొన్నిసార్లు అబ్బా ఏం చేస్తాంలే, కానీ చెయ్యాలి, సస్టైన్ అవ్వాలి. ప్రతి సినిమా మనకి షూటింగ్ వెళ్ళేసరికి ఒకసారి ఇలా ఉండి ఒకసారి ఇలా ఉంటే బాగుంది సార్, దాన్ని కంటిన్యూస్గా చేయాలి అని చెప్పి. ఈ ప్రాసెస్లో నాకు జిమ్ ఏంటంటే ఒక ఎడిక్షన్ అయిపోయింది సార్. అంటే ఇలాగే ఉండాలి నేను, ఇలాగే బాగున్నాను అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఇప్పుడు రిలీజ్ అయితే కానీ మనం చెప్పలేము సార్, అది నిజంగా జనాలందరూ మెచ్చిందా లేకపోతే నేను కొంచెం మళ్ళీ లావు అవ్వాలా అని చెప్పి. కానీ నెక్స్ట్ రాబోయే లక్ష్యాలు కూడా డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి సార్. మీరు యాక్చువల్గా ఇక్కడ షర్ట్ ఓపెన్ చేయలేదు, అక్కడ 6-ప్యాక్ చూపిస్తున్నారు కదా. అవునవును సార్. 2 బియర్డ్ కొంచెం డిఫరెంట్ లక్ష్యాలు. అదే సో మీరు 2 చూడాలి, జనాలు 2 చూడాలి సార్, 2 యాక్సెప్ట్ చేశారు లేదా. సో 2 కోసం బాగా వెయిటింగ్, వరుడు కావాలని లక్ష్య. ఎందుకంటే 2.5 ఇయర్స్ నుంచి నలుగుతున్న ప్రాజెక్టులు కదా, ఈ 2 వస్తేనే నలున్న కాన్ఫిడెన్స్ పెరుగుద్ది, అంటే చేసేది కరెక్టా కాదా అని. నిన్న మీరు చెప్పారు ఒక 1 ఇయర్ ఒక సినిమాతో ట్రావెల్ చేసినప్పుడు అనుకోకుండా ఎవరో ఒకరితో చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ కామన్ అయిపోతాయి. బట్ శౌర్యకి ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ రావడం కానీ వినిపించడం కానీ జరుగుతుంటుంది, ఎందువల్ల అంటారు సార్? నాకు ప్రతి సినిమాకి పెద్ద డిస్టర్బెన్స్ ఏం లేదు సార్. రైట్ నో ఒక ఈ ఫ్యూ
మూవీస్ ఒక ఐదారు సినిమాల నుంచి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది సార్, ఐదారు లాస్ట్ 5-6 మూవీస్ నుంచి ఎక్కువ అనిపిస్తుంది. బికాజ్ ఒకటి స్టోరీ ఎంచుకునే తీరు మారింది. ఒకప్పుడు స్టోరీ అనేది డిఫరెంట్గా ఎంచుకునేవాడిని, ఇప్పుడు నేనేదో ప్రూవ్ చేయాలి అని ఎంచుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే రాంగ్ వెళ్తున్నప్పుడు రూట్లు నాకు తెలిసిపోతుంది సార్, క్వశ్చన్ చేయకపోతే తప్పైపోద్ది, చేసినా తప్పవద్దు. ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తే ఒకటికి నేను తప్పవుతాను, చేయకపోతే నేను తప్పవుతాను జనాల ముందు. ఏదో తప్పైనప్పుడు నేను ఎంచుకోవడం కరెక్టే కదా, కనీసం సినిమా తప్పవకూడదని చెప్పి నేను డైరెక్టర్ క్వశ్చన్ చేస్తాను. సో అలాగే నేను కొన్ని కొన్నిసార్లు బ్యాడ్ అయింది తప్ప, అంతే తప్ప ఎవరో ఒకరు నన్ను క్వశ్చన్ చేస్తారు. సో నేనే క్వశ్చన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చేశాను సార్. గొడవలు అనేది ప్రతి సినిమాకి వస్తాయి సార్, నాకే కాదు కలిసి అందరికీ వస్తాయి సార్. కొన్ని బయటకు వస్తే కదా, అంతే సార్, అందరికీ వస్తాయి గొడవలు, రాకుండా మాత్రం ఉండదు సార్, అది ఇంపాసిబుల్. అది వీటికి వెళ్ళినా ఈగో ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి? ఈగో ప్రాబ్లమ్స్ ఏం లేదు సార్, ఆ టైంకి అతను నేను కరెక్ట్ అనుకుంటారు, నేను కరెక్ట్ అనుకుంటాను. టైం పీరియడ్ దాటిన తర్వాత ఆ రోజు ఎందుకు అలా బిహేవ్ చేశాను రా అనిపిస్తుంది. ఈ సాయి పల్లవితో ప్రాబ్లం ఏంటి అప్పట్లో వచ్చింది కదా, ఇప్పుడు 6 సంవత్సరాల కింద సార్, అది 5-6 ఇయర్స్ బ్యాక్ సార్. ఎప్పుడు అయిపోయింది, ఆరే అయిపోయిందా? లేదు కాదు, 5 ఇయర్స్ బ్యాక్ సార్, 2000 తర్వాత కదా. కానీ షూటింగ్ చెలో 2017 వేసాను సార్ నేను, 2017 షూటింగ్ సినిమా చెలో తర్వాత, సినిమా చెలో తర్వాత 2018 రిలీజ్ అయింది, 4.5 ఇయర్స్. ఏం లేదు సార్, ప్రాబ్లం లేదు సార్, చిన్న ఇష్యూస్ జరిగాయి అప్పుడు, నాకు ఇప్పుడు సార్ గుర్తు కూడా లేదు సార్, బేసిక్లీ చిన్న చిన్న ఇష్యూస్ అంతే సార్, పెద్దేం లేదు. ఈ చెలో డైరెక్టర్ ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది సార్, నేను మొన్న ఒక చోట కలిసాను, హాయ్ అన్నాడు, నేను హాయ్ అన్నాను అంతే. మీ నత్తంసాల డైరెక్టర్తో అది ఏమే పేరు తెలియదు సార్, నత్తంసాల డైరెక్టర్ అసలు ఇప్పుడు ఒక నాకు టచ్లో లేడు అసలు, అసలు ఎక్కడున్నారు ఏం చేస్తారు. కంపేర్ వీళ్ళందరితో పోల్చుకుంటే ఇప్పుడున్న ఈ లక్ష్మీ సౌజన్యతో కొంచెం బాగా అక్క అక్క అంటూ వ్యానేసినట్టున్నారు. నేను అందరితో సింక్లో ఉంటాను సార్, నేను అందరితో ఓపెన్ ఉంటాను సార్. వాళ్ళ మధ్యలో ఏమైనా లోపల ఉంచుకునే వేరేలా ఉంటే నేనేం చేయలేను సార్, బట్ నేను ఒక మాట నా లోపల మనసు క్లియర్గా లేకపోతే, నేను ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీని ఉండేవాను కాదు, ఇన్ని సంవత్సరాలు నా గురించి ఎక్కడో వచ్చారు బ్యాడ్గా మాట్లాడుకునేవాడు, షౌరే ఒకటి దగ్గర ఒకటి మాట్లాడతాడు అని చెప్పి పేరునిపించేది, కానీ ఆ పేరు నాకు లేదు సార్. కోపం ఎక్కువనే ఉంది తప్ప ఓన్లీ ఒక్కవాడే, షౌరేకి కోపం ఒకటే, ఇంకా ఏది లేదు నా పేరు. కోపం ఎందుకంటే ఆ టైంలో మినిట్లో సో నేను అంటాను, కోపం నాకు ఎక్కువ అన్నప్పుడు నా ముందున్న వ్యక్తి గురించి మీరు ఆలోచించరా, అదొకటే నేను చెప్తాను సార్. నా కోపం నా ముందు నుంచి నా వ్యక్తి బట్టి ఉంటుంది, నాది నా బట్టి ఉండదు, మంచోడైతే నేను కలుస్తాను అంతే కదా సార్. కమింగ్ టు ఈ వరుడు కావాలని వస్తే టైటిల్ హీరోయిన్ మీదే వరుడు కావాలని, సినిమా ఇంతవరకు వదిలిన పబ్లిసిటీ మెటీరియల్ కావచ్చు, టీజర్ ట్రైలర్ కావచ్చు, మించుమించుగా హీరోయిన్ మీదే ప్రొజెక్ట్ చేస్తుంది సదంగా, హీరోలు అలాంటి యాక్సెప్ట్ చేస్తారా? ఏమో సార్, నాకైతే మాత్రం సినిమా కథ తెలుసు, అండ్ కొంతమంది అదే మీరు అడిగినట్టే అరే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని అడిగారు, నన్ను డైరెక్ట్గా అడిగారు సార్. నేను అన్నాను, నీకు ఆ డౌట్ ఉంటే సినిమా చూడు, నీకు క్లియర్ అయిపోద్ది. వన్స్ థియేటర్కి ఎంటర్ అయిన తర్వాత ఇట్స్ మై జాబ్, అది నా పని, ఎటు చూసుకోకుండా నేను సినిమాని చూసే బాధ్యత నాది. బట్ అది నేను ముందే క్లియర్ చేయలేను. వాళ్ళు ట్రైలర్ కట్టు టీజర్ కట్టు వాళ్ళు బాగా చేశారు, ఐ లైక్డ్ ఇట్, నాకు నచ్చింది సార్. నిజం చెప్పాలంటే టీజర్ కట్టు నాకు నచ్చింది, ట్రైలర్ కట్టు నాకు నచ్చింది. సో సినిమా చూసిన తర్వాత వరుడు కావాలి, ఒక అమ్మాయి కోరుకుంటుందంటే ఎవరి గురించి కోరుకుంటుంది? సో నాకు అదే అనిపించింది, అందరూ రాంగ్గా చూస్తున్నారు ప్రొజెక్షన్. ఇప్పుడు వెంకటేష్ గారు లక్ష్మీ అని సినిమా పెట్టారు, లేడీ ఓరియంటెడ్ టైటిల్, కానీ వెంకటేష్ గారు హీరో. సో అలా ఎందుకు చూడట్లేదు మీరు, పర్సెప్షన్ ఎందుకు మారిపోతుంది? సో నేను ఇలా చూస్తున్నాను, సినిమా చూసిన తర్వాత జనాలు బయటకు వచ్చిన తర్వాత ఐఎమ్ వెరీ ప్రౌడ్, నేను తప్ప ఎవరు గుర్తురాను సినిమాలో, అంత గర్వంగా అని చెప్పుకుంటున్నాను సార్. ఇదంతా మీ దృష్టికి ఆల్రెడీ వచ్చిందా? వచ్చింది సార్, వచ్చింది. నేను అదే సార్ మ్యాక్సిమం పట్టించుకోను, సినిమా చూడండి బాగుంటుంది, నాకు తెలిసినంత అలా పోర్ట్రేట్ చేస్తున్నారు, బట్ నాకు ప్రాబ్లం లేదు అని చెప్పి చెప్తున్నాను సార్. సార్ ఎప్పుడు అసలు కంపారిజన్స్ నాకు అసలు నచ్చవు సార్, నాకు అసలు లేకపోతే కంపారిజన్ ఉంటే అసలు వాటికి తట్టుకోలేదు. నేను కంపారిజన్స్తో పాటు ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్స్ కూడా తక్కువేనా? తక్కువే సార్, తక్కువే, లిమిటెడ్గా మాట్లాడుతుంటాను సార్. అసలు ఎవరితో ఎక్కువ కలిసి ఉండడం నాకు తెలిసి రోహిత్ మీరు మంచి స్నేహం ఉన్నారు. ఇప్పుడు రోహిత్ ఇక్కడ ఎక్కడ ఉండట్లేదు? రోహిత్ బాగా క్లోజ్ నాకు, యుఎస్లో ఉంటున్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉంటున్నాడు, ఇక్కడే ఉంటున్నాడు. రోహిత్ కలుస్తున్నారు ఎప్పుడు? నేను నిన్నే కలిసాను, నిన్నే కలిసాను సార్ రోహిత్. ఐఎమ్ వెరీ క్లోజ్ టు రోహిత్,
దాని తర్వాత శర్వా ఒక అతను, శర్వా భయ నాకు బాగా ఇష్టం. అంటే రోహిత్ లెవెల్లో క్లోజ్ అయిన వాళ్ళు మరి ఎవరు లేదు? ఎవరు లేదు సార్, అప్పుడప్పుడు శర్వం కలుస్తుంటారు. మీరు బయటకు కూడా రాదే? మీరు బయటకు ఎక్కువ రాను సార్. బయటకు వచ్చిన వెరీ క్లోజ్ సర్కిల్ ఎప్పటి నుంచో తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ దగ్గరికి వెళ్తాను, లేకపోతే వాళ్ళ ఇంటికి వస్తారు. మీరు ఫ్రెండ్షిప్లో ఒక్కళ్ళతోటే ఎక్కువ లేదు, ఒక్కళ్ళే ఫ్రెండ్షిప్ ఉన్నారు. దాంతోపాటు మీరు ఒక్కళ్ళే విడిగా ఎలా కాలం గడిపేస్తున్నారు? ఒక్కళ్ళే విడిగా అంటే బాగుంది సార్. అంటే మార్నింగ్ లెగుస్తా 4:30కి. అంటే అమ్మ నాన్న దూరంగా ఉన్నవాళ్ళు ఎలా ఒకళ్ళు ఉండదు తప్పదు. అవును. బట్ లోకల్గా ఉంటున్నా కూడా మీరు పైగా వాళ్ళతో అంత అటాచ్మెంట్ ఉంది కూడా. అవునవును. కొన్ని ప్రేమ అటాచ్మెంట్ లేవు అంటే అది వేరే సంగతి, బట్ వాళ్ళతో ఫ్యామిలీతో మీకు చాలా అటాచ్మెంట్ ఉంది కూడా. మీరు సింగిల్గా ఒక్కళ్ళు ఎలా కాలం గడిపేస్తుంటారు? నేను 30 ఇయర్స్ సార్, 30 ఇయర్స్ నేను మా అమ్మ దగ్గర ఉన్నా, మమ్మీ దగ్గర హాస్టల్లో లేను. మమ్మీ వాళ్ళు కూడా జాబ్ అని చెప్పి బయటకు వెళ్ళి పొద్దున్న ఈవినింగ్ అలాగే. సో నేను పొద్దున్న లెగిస్తే చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ దగ్గరే పెరిగాను. అంటే బోర్ కొట్టింది? 30 సంవత్సరం ఉన్నాను. సో ఇట్స్ హై టైమ్ అనిపించింది. 30 ఇయర్స్ తర్వాత నాకు ప్రపంచం అంటే తెలియాలి సార్ కొంచెం. ఎందుకంటే నా స్వార్థం నేను చెప్పను సార్, బట్ ఏంటంటే ఆ టైం అనేది ఆ స్పేస్ అనేది నేను కొంచెం అప్పుడు బయటకు వెళ్ళి ఎక్స్పోజ్ చేయకపోతే నాకు ఇంకెప్పటికీ ఏం తెలియదు సార్. దట్ ఈస్ ద రైట్ టైం. నా లైఫ్లో 60 సంవత్సరాలు ఉంటే 30 సంవత్సరాలు కరెక్ట్ నా మధ్యలో పాడేది. మధ్యలోంచి నాకు ఒక లైఫ్ కావాలి సార్ డెఫినెట్లీ. సమాజం ఇప్పుడు ఎలా ఉంది ఏంటి, నా లైఫ్ వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు, వాళ్ళ లైఫ్ నాకు డిస్టర్బ్ కాకూడదు. సో అండర్స్టాండింగ్ ఉండాలి సార్. ఎందుకంటే నేను మమ్మీ డాడీని బాగా వాళ్ళ మించి నేను ఇంకెవరిని ప్రేమించలేను, అంత ఇష్టం నాకు. సో నా లైఫ్ వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు, బికాజ్ మేము ఒక్కొక్కసారి పార్టీస్ పెట్టుకుంటూ అని చేస్తాం. సో వాళ్ళు చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. అది ఈ ఏజ్లో మన ఇండస్ట్రీలో ఉంటూ ఒక్కోసారి మన షూటింగ్ అయిపోయిన తర్వాత సక్సెస్ పార్టీలు అని అక్కడి నుంచి ఇంటికి వస్తాం ఇక్కడ. సో ఆ ఒక్కరోజు 2 రోజులు వాళ్ళకి ఆ ఏజ్లో ఎంత ఇంపాక్ట్ వస్తుంది ఆ నైట్స్ స్లీప్ సరిగ్గా లేకపోతే. సో అవన్నీ చూసుకునే నేను ఇది కరెక్ట్ కాదు. బట్ మీరు సొసైటీని అబ్జర్వ్ చేయడానికి మీరు బయటకు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు కదా, వెళ్ళరు కదా? నేను సొసైటీలో ఎక్స్పోజ్ కదా సార్, నాకు జనాలు తెలియడం. జనాలు కూడా ఎలా తెలుసు సార్? మీరు ఉండేది ఒక్కడు ఓ పెంట్ హౌస్లో ప్రశాంతంగా అంటే నేను చాలామంది కలుస్తూ ఉంటాను సార్. లైక్ మన స్టోరీ సిట్టింగ్ అప్పుడు కానీ మనుషులు కానీ నేను లాంగ్ అవర్స్ స్పెండ్ చేస్తూ ఉంటాను సార్ ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నానంటే ఎవ్రీడే ఒక 3-4 రోజులు నేను వాళ్ళతో స్పెండ్ చేస్తాను సార్. ఒక డైరెక్టర్తో కానీ ఒక రైటర్తో కానీ అసలు బయట ఏం జరుగుతుంది ఏంటి నేను డెఫినెట్లీ తెలుసుకుంటాను సార్. అది నాకు అవసరం అది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉంటే మనం ప్రతి పాయింట్ని అడ్రస్ చేసే ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ మాకు కావాలి సార్. దాంట్లో మాత్రం నేను అసలు కాంప్రమైజ్ అవ్వను. బట్ ఈ లోన్లీనెస్ అలవాటు అయిపోతే రేపు పొద్దున్న ఒకసారిగా మీ లైఫ్లోకి మరో మనిషి వస్తే నేను 2 సంవత్సరాల నుంచే సార్ లోన్లీగా ఉన్నాను. అంటే చాలా నేర్చుకున్నాను సార్ లోన్లీనెస్. మీరు చెప్తున్న అలవాటు పడ్డారు కదా. అలవాటు చాలా నేర్చుకున్నాను సార్. అదే ఒకప్పుడు 30 ఇయర్స్ వరకు సార్ నిజం చెప్తున్నాను. ఒకప్పుడు నేను మార్నింగ్ షూటింగ్ వెళ్ళినప్పుడు మా డాడీ నన్ను లేపేవాళ్ళు సార్. సీ నాకు ఇష్టమైన జాబ్, నేను ఎంచుకున్న ఇక్కడ వెళ్ళాలి ఏదో వెళ్ళాలి అని చెప్పి వచ్చాను ఇక్కడ. నేను 6:30 వరకు ఉడుకున్నాను, మా డాడీ వచ్చి లేపితే అప్పుడు లేచేవాను. ఎప్పుడైతే నేను షిఫ్ట్ అయ్యానో నేను మార్నింగ్ 4:30 లేవడం స్టార్ట్ చేశాను సార్ వితౌట్ అలారం. అంటే నన్ను లేపేవాళ్ళు ఎవరు లేరు, నా లైఫ్ నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇట్స్ లైక్ నన్ను నేను కరెక్ట్ చేసుకుంటున్నాను సార్. ఆ ప్రేమ నన్ను కొంచెం ప్యాంపర్గా కొంచెం బద్ధకంగా చేసింది, దాన్ని నేను కరెక్ట్ చేసుకున్నాను. అంతే తప్ప నాకు నా ఫ్యామిలీ మధ్యలో ఏమీ లేదు. అదే చెప్తున్నాను, అదే అటాచ్మెంట్ లేకపోతే దూరంగా విషయం కాదు. బట్ నాకు ఇది సార్, అంటే నన్ను నేను తెలుసుకోవడం కూడా నాకు చాలా అవసరం సార్ ఈ ఏజ్లో. నన్ను నాకు తెలుసుకోవాలి, నేను ఏం చేయగలను, నాలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, మైనస్ ఏంటి. డాడీ ఉన్నారనుకో, డాడీ చూసుకుంటారులే, అమ్మ ఉన్నాగా అమ్మ చూసుకుంటుందిలే. సో అక్కడ ఏంటంటే నేనే చూసుకోవాలని, ఇట్స్ కంప్లీట్లీ నేనే చూసుకోవాలి. అది లైఫ్ కొన్ని నేర్పిస్తుంది సార్, కొన్ని కొన్నిసార్లు మనం నేర్చుకోవాలి. ఈ థాట్ ప్రాసెస్, ఐడియాలజీ ఇదంతా ఎక్కడ నేర్చుకున్నారు? ఏమో సార్, ఆ టైంకి అలా అనిపించింది, అలా వెళ్తున్నా. మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు అంతే, దేనికి నువ్వు అని చెప్పరు. అది అదృష్టం నాకు. నువ్వు అని చెప్పరు, నువ్వు అని చెప్పరు. సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తుంటారు? సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తుంటారు. లేటెస్ట్గా కారా సర్ప్రైజ్ గిఫ్ట్? కార్ ఇచ్చారు సార్. చెలో టైంలో ఒకటి అనుకుంటారు? చెలో టైంకి ఒకటి ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది మీరు ఒక హీరోగా మీరు సంపాదించుకుంటూ కూడా పేరెంట్స్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంటే ఎలా ఉంటుంది? అదే సార్, వాళ్ళకి ఇప్పటికీ నేను ఏదో చేద్దాం అనుకుంటాను, వాళ్ళే నాకు తిరిగి చేస్తూ ఉంటారు. అంటే ప్రతిసారి ఒక కొడుకుగా ఒక మెట్టు ఎక్కాలనుకుంటాను, వాళ్ళు ఒక 100 మెట్లు ఒకేసారి ఎక్కేస్తారు. నాకు అసలు చిరాకు వస్తూ ఉంటుంది, నేను చేయనివ్వరా అని. అదే సార్, వాళ్ళని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అంటే ఒక మంచి కొడుకుగా ఉండాలి, నేనున్నంత వరకు ఏ రోజు వాళ్ళ మీద బ్యాడ్ నేమ్ రాకూడదు,
అంటే నా బిహేవియర్ బట్టే వాళ్ళకి బ్యాడ్ నేమ్ ఉంటుంది. సో నా బిహేవియర్ ఎక్కడ బ్యాడ్ కలగకూడదని నేను ఎప్పుడు ట్రై చేస్తుంటాను. దట్స్ ద ఓన్లీ థింగ్, నా వైపు నుంచి నేను చేయగల ఏకైక నా చేతిలో ఉన్న పని, చేసినా చేయకపోయినా బ్యాడ్ నేమ్ మాత్రం తీసుకురాకూడదు. అద్భుతం చెప్పినా పర్లేదు, బ్యాడ్ నేమ్ మాత్రం తీసుకురాకూడదని ఎప్పుడు అనుకుంటాను సార్. ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్న ఫ్యామిలీ మీరు అలా అని చెప్పి మీకు బ్యాకింగ్ ఉన్న ఫ్యామిలీ అయితే కాదు. అవును సార్, మీరు ఒక బ్యాకింగ్ ఉండి మిమ్మల్ని పుష్ చేయగలిగిన లెవెల్లో ఉన్న ఫ్యామిలీ కాదు, బట్ ఇండస్ట్రీ పరిచయం ఉన్న ఫ్యామిలీ. అవును, ఎలాగ మీరు ఇంతవరకు ఈదుకుంటే ఈ స్టేజ్ దాకా ఎలా రాగలిగా? ఏమో మూర్ఖంగా నేను ఫస్ట్ స్టార్ట్ అయ్యాను సార్. వచ్చిందా తెలిసింది ఇక్కడ ఇంత కష్టమా అని. అంటే ఏదో చాలా కష్టం సార్, మీరు ఎంత ఈదినా ఎదురుగాళ్ళు అంత వస్తూనే ఉంటాయి. సో ఇంకా ఇదే కదా అనుకుంటాం, అది వస్తూనే ఉంటుంది. అది చిరంజీవి గారు కూడా వస్తూనే ఉంటుంది, ఇంకా నాకు తెలిసినంత వరకు నాకే కాదు ఎదురుగాడు వస్తూనే ఉంటాయి అందరికీ. చిరంజీవి గారికి వస్తుందంటారా సార్? అంతే కదా సార్, ప్రతి సినిమాకి ఆ శుక్రవారం పడే బాధ హీరో కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ, కొత్త హీరో పడినట్టే పెద్ద హీరో కూడా పడతాడు సార్. ఆ టెన్షన్ ఉంటుంది సార్, చెప్పాలంటే అందరికీ ఉంటుంది. కానీ ఏ సపోర్ట్ లేకుండా వచ్చినప్పుడు కొంచెం అదే సస్టైన్ చేయడానికి మనకి బలం కావాలి సార్, ఫ్యామిలీ బలం కావాలి. అది నాకు గట్టిగా ఉంది సార్. ఫ్యామిలీ అంటే సపోర్టింగే ఉంటుంది. కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న సపోర్ట్ చేస్తున్నారు, డెఫినెట్లీ నాకు నా ఫ్యామిలీ ఉంది కాబట్టి నువ్వు ఉండాలి, నువ్వు చేయగలవు అని చెప్పి అదో సపోర్ట్. అది కూడా ధైర్యమే కదా సార్, వద్దు మానే అంటే నేను నాకు సపోర్ట్ దొరికేది కాదు. నాకు ఇండస్ట్రీ, మా ఫ్యామిలీ ఇండస్ట్రీ కాదు, నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను మా ఫ్యామిలీ. సో వాళ్ళ సపోర్ట్ వాళ్ళే సార్, నేను ఇంకా సస్టైన్ అవుతున్నాను, సినిమాలు చేస్తున్నాను, ఇంకా ధైర్యంగా ఉన్నాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్. వాళ్ళు చలో మీతో తీయకపోయి మీకు చలో అవును ఇవ్వకపోయి ఉంటే ఎలా ఉండేది అసలు? అది ఒక టర్నింగ్ పాయింటేగా? టర్నింగ్ పాయింటే సార్, టర్నింగ్ పాయింటే సార్. నా లైఫ్లో చలో అనేది ఒక టర్నింగ్ పాయింటే. అలాగే నతన్సాల కూడా ఒక టర్నింగ్ పాయింటే సార్. ఏ విధంగా? ఇంకోసారి అలాంటి సినిమాలు చేయకూడదు సార్. చలో సినిమా నా లైఫ్లో వస్తుందో లేదో తెలియదు కానీ సార్, నత్తంసల మాత్రం నా లైఫ్లో రాకుండా చూసుకుంటాను సార్. అది చాలుగా సార్ నా లైఫ్. సో నాకు ఒక హిట్ కంటే ఒక డిజాస్టర్ ఇంపార్టెంట్ సార్. డిజాస్టర్ మళ్ళీ ఇంపకుండా ఉంటే చాలు. అది నాకు నత్తంసల లాంటి సినిమా నేను ఇంకెప్పటికీ చేయకూడదు, జనాలకు ఎప్పటికీ ఇవ్వకూడదు. సో అది మాత్రం ఎప్పుడు పెట్టుకుంటాను. బట్ ఆ తర్వాత మళ్ళీ హిట్ కొట్టారు కదా? యెస్ సార్, ఓన్ బ్యానర్. ఓనర్ బ్యానర్లో థ్రిల్లర్ అశ్వత్థామ. అప్పుడే కదా మీ స్క్రిప్ట్ టాలెంట్ ఇవన్నీ బయటకు వచ్చింది. ఇప్పుడు చేస్తున్న చేయబోతున్న సినిమా అవుతుంది ఆల్మోస్ట్ అవుతుంది సార్, 70-80% అయిపోయింది సార్. దాంట్లో కూడా మీ హ్యాండ్ ఏమైనా ఉందా? లేదు సార్, హ్యాండిల్ లేదు సార్. అనీష్ గారు బాగా రాసుకున్నారు, మంచి కామెడీ సెన్స్ ఉన్న డైరెక్టర్. ఇంకా హాయిగా సాఫీగా అలా చేసుకుంటూ వెళ్తున్నాను సార్. సరే, మనం వరుడు కావాలి తప్ప అన్నీ మాట్లాడుకుంటున్నాం. అంటే నేను వరుడు కావాలని ఎందుకు ఎక్కువ మాట్లాడదు, మీరు అందులో ఉన్న పాయింట్ ఏదో చెప్పలేకపోతున్నారు. 15 minutes చాలా క్రూషియల్ సార్, చాలా క్రూషియల్. అది కాకుండా మిగతాది మీరు ఆల్రెడీ ట్రైలర్లో పెట్టేశారు. అవును, చాలామంది ట్రైలర్ కింద కామెంట్ కూడా పెడుతున్నారు, సినిమా అంతా చూపించారు, సినిమా అంతా చెప్పారు అని మీరు చూసే ఉంటారు లేదు? అప్పుడు అసలు యాక్చువల్గా 15 minutes సెకండ్ హాఫ్ ఓపెన్ అయిన 15 minutes చాలా సినిమాని ఇంకో తరహాలో చూపిస్తే. అందుకని ఏమి దాని మీద మనం మిమ్మల్ని స్ట్రెస్ చేయలేము. అజ్జేద ఇంకేంటండి, నెక్స్ట్ లక్ష్యం ఎలా ఉండబోతుంది? అప్పుడు మళ్ళీ కలుస్తాం అనుకోండి, అట్లీస్ట్ అదే సింగిల్ పాయింట్. అదే లక్ష్య సార్, లక్ష్యం ఏంటంటే ఒక ఆర్చరీలో ఒకటి గెలవాలి, లేకపోతే క్రికెట్లో ఒకటి గెలవాలి, నేను ఈ సినిమా హిట్ కొట్టాలి. ఇలాగా ప్రతి ఒక్క ప్రొఫెషన్లో నేను గెలవాలని కోరుకునే వాళ్ళు ఉంటారు సార్, ప్రతి దాంట్లో. కానీ గెలవాలి, గెలిచే ముందు ఫస్ట్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళని వాళ్ళు గెలవాలి. అంటే అతను ఏంటో అతను తెలుసుకోవాలి, అలాంటి కథ సార్ లక్ష్య. సో పార్థుని ఒక క్యారెక్టర్, తను తను గెలవడమే సినిమా. సో ఈ వరుడు కావాలను లక్ష్య ఈ రెండు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ తేడాతో రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాతో సారీ అంబరం మెట్టు ఎక్కి నెక్స్ట్ లీగ్లోకి వెళ్తారు అనుకుంటున్నారు? పూర్తిగా యా సార్, మంచి సినిమాలు చేతిలో ఉన్నాయని అనిపించింది సార్. అండ్ ఇంకోటి ఏంటంటే మంచి కోరికలు నా చుట్టూ చాలా ఉంది, ఎక్కువ మంది ఉన్నారు సార్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు. సో మంచి జరుగుద్ది అనుకుంటున్నాను సార్. డెఫినెట్లీ బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు రెడీ అవుతున్నాయి. అవును, నా 3 సినిమాలు సార్, 3 సినిమాలు రెడీ అవుతున్నాయి. తర్వాత పలానా అమ్మాయి పలానా అబ్బాయి షూటింగ్ వెళ్ళాలి సార్, యుఎస్కి వెళ్ళాలి. అదేంటి లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ కదా? అంటే యుఎస్ వీసాలు ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. ఓపెన్ అయిందిగా? ఇంకా లేదండి, 9th అంటున్నారు సార్, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు సార్ ఇంకా. అయితే ఇప్పుడు ఇమీడియట్ చేస్తారు? అది ఇమీడియట్ చేసేయాలి సార్, ఎందుకంటే మరి వీసా ప్రాసెస్ అన్ని స్టార్ట్ చేసుకుని మరి క్రూ అంతా వెళ్ళాలి కదా సార్. అవును, సో అది ప్రాబ్లం. ఈ 4 సినిమాలతో నాగశ్వర్య నెక్స్ట్ లీగ్లోకి వెళ్ళాలని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఇట్లు కొట్టాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.